UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Chinna pillal daggar nunchi peddavaala varaku andaru ento ishtanga tine vaatilo cakes kuda okati. Puttina roju, pelli roju, examullo pass aina, ila ye chinna celebration aina sare, cake pakka undalsinde. Aithe ee cakes tinadam valla cancer vache avakasalu ekkuvaga unnayi antundi Karnataka prabhutvam. Ee nepathyamlo palu hecharikalu kuda jari chesindi. Intaki cake tinacha, nipunulu icche salahalu enti. Karnatakalo em jarigindi? Let's watch. కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ విభాగం లోకల్ గా ఉండే బేకరీలపై దాడి చేసింది. అక్కడ తయారు చేసి కేక్లలో క్యాన్సర్ కు కారణమయ్యే పదార్థాలు వాడుతున్నట్లు తెలిపింది. వారు సేకరించిన కొన్ని శాంపిల్స్ లో క్యాన్సర్ కు కారణమయ్యే ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ కలర్స్ ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. నిర్దేశించిన పరిణామం కంటే ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ క్యాన్సర్ కారకాలు శారీరక మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని అక్కడి అధికారులు తెలిపారు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్లలో వీటి పరిణామం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం కేక్లు మాత్రమే కాకుండా కబాబ్లు, పానీపూరి సాస్లలో కూడా కృత్రిమ రంగుల వినియోగం ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది కేవలం కర్ణాటకలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా కేక్ల వినియోగం, వాటికి ఆర్టిఫిషియల్ రంగుల వినియోగం ఎక్కువగానే ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి చెప్తూ వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక బెంగళూరులోని కొన్ని బేకరీల్లో కేక్లను పరీక్షించగా 12 రకాల కేక్లలో క్యాన్సర్ను కలిగించే కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రత నాణ్యత శాఖ షాక్ ఇచ్చింది. వాటిలో వాడే రంగులు ప్రమాదకరమని తెలిపింది. కేక్ల తయారీలో ఆహార భద్రత నాణ్యత ప్రమాణాలను పాటించాలని బేకరీలకు అధికారులు హెచ్చరించారు. క్యాన్సరే కాకుండా శారీరక మానసిక అనారోగ్యాలకు కారణమవుతాయని తేల్చారు. ఆర్టిఫిషియల్ కలర్స్ ని ఎన్నో ఏళ్లుగా ఫుడ్స్ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సింథటిక్ కలర్స్ ని బొగ్గుదారు నుంచి తయారు చేస్తారట. ఈ కలర్స్ విషపూరితమైనవిగా చెప్తున్నారు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్ లో ఫుడ్ కలర్స్ పై జరిగిన అధ్యయనం గురించి రాసుకొచ్చారు. వీటిని వినియోగిస్తే చర్మంపై వాపు, దద్దుర్లు, శ్వాస సమస్యలు వంటి అలర్జీలు వస్తాయని దానిలో రాసుకొచ్చారు. ఉబ్బసం, ఆస్తమా ఉన్న వారికి వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుందట. పిల్లల్లో హైపర్ యాక్టివ్, న్యూరో బిహేవియరల్ సమస్యలకు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ తెలిపింది. సింథటిక్ కలర్స్ తో కూడిన ఫుడ్ తింటే విరోచనాలు, వికారం, కంటి చూపు సమస్యలు, కాలేయ సమస్య, థైరాయిడ్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఫుడ్ కలర్స్ తో క్యాన్సర్ వస్తుందా అంటే దీనికి ఆన్సర్ లేదు, కానీ ఇది క్యాన్సర్ కారకాలను పెంచుతుందని చెప్తున్నారు నిపుణులు. పలు అధ్యయనాల్లో దీని గురించి ప్రస్తావించారు కూడా. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, కలర్స్, వినియోగించిన ఫుడ్స్ వినియోగించడం, తినడం ఖచ్చితంగా ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండాలని, పిల్లలకు కూడా వాటిని ఇవ్వకపోవడమే మంచిదంటున్నారు. కేక్ లాంటివి తినాలనుకున్నప్పుడు సహజమైన ఫుడ్ కలర్స్తో ఇంట్లో వాటిని చేసుకొని తినవచ్చని సూచిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.